డెలికేట్ మెన్, అది చాలా డెలికేట్ మెన్, అట్లా అనొద్దండి ప్లీజ్. బాధ్యత ఇప్పుడు ఇలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నా, కానీ ఇక్కడికి వస్తే చల్లగా ఉండదు. పసుపు అవన్నీ అడగా, ఏదన్నా పట్టిన అడిగి నాకెందుకు, నాకేం పట్టవు తెలుసా, నేనే ఎవడికైనా పట్టాలి. అసలు ఏంటండి చీరల సంతలాగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఒక వీడియో రిలీజ్ అయింది కదా, ఐ మీన్ లాస్ట్ వీక్, సో ఆ శారీస్ వేరు ఈ శారీస్ వేరు, ముందు అది చెప్పండి. నేను అక్కడే చేసేసుకున్నాను కూడా రాస్తారు మీ వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు కామెంట్లు. ఆ చీరలు వేరే ఈ చీరలు వేరే, అవి ఓన్లీ ఫ్యాన్సీ శారీస్. ఇప్పుడు మనం చూడబోతుంది పైతానీస్ బెనారస్ సిల్క్ జార్జెట్ శారీస్, కడ్డీ జార్జెట్స్. ఇవన్నీ అవే అండి. పటోలా శారీస్ కూడా ఉన్నాయి, పటోలాలు కూడా ఉన్నాయి. ఇవి అన్ని ముందే చెప్పేస్తున్నాం, ప్యూర్ కాదు, సెమీ ప్యూర్ కి ప్యూర్ కి మిడిల్ లో నెక్స్ట్ టు ప్యూర్, నెక్స్ట్ టు ప్యూర్ అనుకోండి. ఒరిజినల్ అనే అని చెప్పకూడదు, చెప్పిన తప్పేది, ఎందుకంటే ఆ రేట్లు రావుగా. ఆ రేట్లు రావు, రేటు బట్టే క్వాలిటీ బట్టే రేటు సింపుల్గా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ శారీ వచ్చేసేటప్పటికి ఇదేనంటే ప్యూర్ అని చెప్పి అమ్మే వాళ్ళు ఉన్నారు బయట. మా యశ్ని ఇటు పిలుద్దాం, ఎందుకంటే లైటింగ్ తనకి ప్రాబ్లం వస్తుంది. యశ్ బాబా, శారీ వచ్చేసి బెనారసి సిల్క్ ఇలాగా మల్టీ కలర్ వీవింగ్ జాల్ అంతా వస్తుంది. దీని రేటు అప్రాక్సిమేట్గా ఒకసారి చెప్తాను. రేట్లు వేయలేదండి, కొత్త స్టాక్ రేట్లు వేయలా, నాకు మీకు తెలుసు కదా, నాకు అన్నీ తెలుసు రేట్లు, అంతే చెప్పేస్తాయి. క్షమించండి దిలీప్, ఎందుకు రేట్లు ఇచ్చే నేనే కాబట్టి, తెచ్చేది నేనే రేట్లు ఇచ్చే. మాట్లాడితే అసలు మీది డెలికేట్, డెలికేట్ మెన్, అది చాలా డెలికేట్ మెన్, అట్లా అనొద్దండి ప్లీజ్. బాగా అసలు ఈ వీడియోలో క్లిప్ వేయాల్సిన అవసరం లేదు, ఒక చిన్న షార్ట్ క్లిప్ వేస్తాను, అది చూడండి. అసలు పిచ్చ కామెడీ ఉంది. నిజానికి చెప్పాలంటే నాది దిలీప్ గారి వీడియోస్ మీరు హ్యాపీగా టైంపాస్కి కూడా చూసుకోవచ్చు అండి ఆ వీడియోస్. అవును, ఎంటర్టైన్మెంట్ ప్లస్ బిజినెస్ అనుకోండి మా వీడియోలు. మీరు ఆ పర్స్పెక్టివ్లో చూడండి, డెఫినెట్గా వీడియోలు బాగా నచ్చుతాయి. ఎంతసేపు చీరలు అంటే ఎవరైనా చూపిస్తారు, మిస్సమ్మలో కిందికి వెళ్ళిన దిలీప్ గారు కూడా చీరలు చూపిస్తారు. సో అలా జస్ట్ రిలాక్స్ అవ్వండి, మా కాంబినేషన్ కోసం చూడండి, ఫన్ ఏమైంది హాయిగా చూసుకోక. ఇది కాస్ట్ ఎంత? ఇది 3,900, నార్మల్ రేట్ వచ్చి 5,500 దీని రేటు. 3,900 అంట, కానీ క్వాలిటీ 2 గుడ్ ఉంది, మంచిగా పట్టు చీర కట్టేసుకొని హ్యాపీగా లంగా. ఇప్పుడు ప్యూర్ బెనారస్ కతాన్లు అంటారు కదా, అది ప్యూర్ బెనారస్ కతాన్ కాదు, ఇది బెనారస్ సిల్క్ అన్నమాట. అందులో బడ్జెట్లో వచ్చే శారీస్ ఇవన్నీ కూడా. ఇది సేమ్ ఇంకోటండి స్వప్న గారు, ఇప్పుడు ఇక్కడ మనం చూసే ప్రతి చీరకి కూడా మేము, మిస్సమ్మ ఈజ్ ద సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ ఫర్ దిస్ శారీస్. అప్రాక్సిమేట్ ఇక్కడ ఒక ఎన్ని 2,000-3,000 చీరలు ఉంటాయి? ఏం 2,000 అండి, 5,000 చీరలు ఉంటాయి ఈజీగా. సారీ అండి, అంటే ఒకసారి యశ్ పాప గారు అటువైపు వేసుకోండి ఒకటి. యశ్ పాప అయితే అది ఆ షెల్ఫ్ ఉందా, ఒక్క షెల్ఫ్లో వచ్చేప్పటికి 500 శారీస్ పడతాయి. ఒక షెల్ఫ్లో 400-500 శారీస్ పడతాయి. సో అక్కడే 2,500, అక్కడే 2,000 ఉన్నాయంటే ఈ కింద పెట్టిన ఇంకొక 4,000 ఈజీగా ఉంటాయి. సో 6,000-7,000 చీరలు ఇక్కడ ఉన్నాయి, ఓన్లీ బెనారస్ సిల్క్ పైతానీలు జార్జెట్లు పటోలా. జార్జెట్లో అయితే ఇది అసలు ఎక్సలెంట్ ఉంది, కడ్డీ జార్జెట్లో రెడ్ కలర్ అసలు అద్దరిపోయింది. కడ్డీ జార్జెట్ ఇది చాలా బాగుంది, ఇట్లా సింగిల్ ఏమి చూపించద్దు నేనేమన్నా. కాదండి, నేను నాకు తెలీదా ఎటు సైడ్ నుండి ఎటు చీర వేసుకోవాలి తెలీదు. మీరు కట్టుకుంటారు కానీ చాలా వీడియోల్లో, మన వీడియోల్లో శారీ ఎట్టుండి అడి చెప్తారు, అటుండి ఇటు చెప్తారు, మేము చూసాం ఆల్రెడీ. ఇది ఎంత బాగుందో అసలు ఈ చీర, కానీ సెలెక్షన్ బాగుంటుంది దిలీప్ గారు. థ్యాంక్స్ అండి అమ్మయ్య, చాలా చాలా థ్యాంక్స్, చాలా మంచి ఉపయోగపడే పదం ఒకటి చెప్పారు. అంటే అలా చెప్తే ఇంక ఈ టాపిక్ అక్కడికి ఆపేస్తారు. ఇది డబల్ లేయర్, నేను అనేది అదే ఇందాయించి ఇలా డబల్ లేయర్ మీద చూపించాలి కెమెరాలో, సింగిల్ లేయర్లో కనబడదు. డిజైన్ కరెక్ట్గా తెలీదు, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. బ్లౌజ్ ఇలా వచ్చింది, ఇది 5,000 లోపల ఉంటుందా? ఇది చూడాలండి ఒకసారి, ట్యాగ్ చూస్తే కానీ తెలియదు నాకు కూడా. ఇక్కడ ఉంది, మామూలుగా ఒక దగ్గర కూర్చొని ఇలా టేబుల్స్ వేసి చూపించవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు, బట్ ఎక్కడ ప్లేస్ లేదు. సో అందుకని నించొని చూపిస్తాను. వేరే హౌస్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి, షాప్ మొత్తం ఫుల్ రష్, స్టోర్ ఫుల్ రష్ ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్లేస్ కూడా ఫుల్ ఉంది, అందుకే మేమే కొంచెం గ్యాప్ తీసుకొని మా వాళ్ళని బయటికి పంపించేస్తాం. 5,200 ఈ సారీ, 5,200 ప్యూర్ కడ్డీ జార్జెట్, ప్యూర్ ఇది 100% ప్యూర్ కడ్డీ జార్జెట్. కడ్డీ జార్జెట్ లో ఇంకొకటి ఇది కూడా బాగుంది, ఇది డిజైనర్ పీస్ స్టైల్ అండి. అంటే పండగలకి కాకుండా డిజైనర్ పీస్ లాగా కట్టుకుంటే బాగుంటుంది. ఒక నిమిషం ఉండండి దిలీప్, ఇట్లా పట్టుకోండి.
డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మెయిన్ అంటే ప్యూర్ లో 20-30,000 ఆ కాన్సెప్టే కొంచెం బడ్జెట్ లో చేసేసారు. ఇది బ్లౌజ్ బ్లాక్ లవర్స్ అసలు వదలొద్దు, డెఫినెట్ తీసుకోండి. ఇవి ఇప్పుడు మేము చూపించే అన్ని కూడా ఒక ఒక్కొక్క దానికి 30 పీసెస్ 40 పీసెస్ ఉంటాయి. ఇది కూడా అంతేనా 59? ఇది చూస్తాను ఒక్క నిమిషం. ఆహా ఇది వచ్చి 4200 అంటే మంచి గ్రాండ్ గు నైట్ పార్టీస్ కి బాగుంటది కదా. చాలా బాగుంది నైట్ పార్టీస్ కి, స్టైలిష్ గా ఉంది కదా. yes. ఇంకోటి ఇది బెనారసి పైతాని. పైతాని ఆల్ టైమ్ ఫేవరెట్, ఇది ఆల్ టైమ్ ఇంకా రన్నింగ్ లో ఉండేది. అవును. అండ్ పైతానిలో బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర అప్పుడు అమ్మాయిగా ఇప్పుడు ఉన్నాయా? ఆహా లేవు, అయిపోయినాయి. అయిపోయినాయా? ఇది శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వస్తుంది, ఫుల్ పైతాని. దానికి మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది, వేరే దానికి కూడా పేర్ అప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పైతాని, బెనారస్ పైతాని, ఇది నెక్స్ట్ టు ప్యూర్ అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఇట్లాంటి డిజైన్సే కొంచెం సూరత్లో కూడా తయారు చేస్తున్నారు. బట్ టూ వరస్ట్ అంటే టూ వరస్ట్ ఉండేది అనమాట. మీరు అంటే ఇప్పుడు నేనైతే పెట్టలేను, ఆ క్వాలిటీ నేను చూసి చూస్తూ దాన్ని అయితే అమ్మలేను. ఇదైతే మాత్రం క్వాలిటీ వైజ్ బాగుంది, అందుకని ఇది పెట్టాను. దాని ప్రైసింగ్ వచ్చి 6,900 అవ్వకండి, ఎందుకంటే మీరు 100 తక్కువ అటు ఇటు చెప్పారనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. 6,900 దాని రేటు, బయట అయితే 10,000 అమ్ముతున్నారు ఈజీగా. మనం డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి ఈ రేట్కి ఇవ్వగలుగుతున్నాం. అదే సూరత్ శారీస్ అయితే అవి మీకు 4,000-5,000 కూడా వచ్చేస్తాయి. అసలు చన్నాలంగా ఉంటాయి, ఎన్ని మెరుపులు అరుపులు, ఇక ఎవరు రేంజ్ బట్టి అది కొనుక్కుంటారు. ఇది ఒకటి చెప్పండి, ఇది పవర్ లూమే వస్తుంది కదా? ఇది పవర్ లూమే వస్తుంది. అండ్ ఇదంతా జంగిల్ థీమ్ ఉండండి, జంగిల్ థీమ్ కడ్డి జార్జెట్. ఇందులో కూడా సెమీలు వచ్చేసినవి కొంచెం, ఇది వచ్చి ప్యూర్, ఇందులో సెమీలు వచ్చేసినవి క్వాలిటీ లెస్, ఇక అవన్నీ మామూలే. ఏదైనా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒకటి రెండు ఏమైనా హిట్ అయితే డిజైన్స్ ఆన్లైన్లో ఆటోమేటిక్గా దానికి రెప్లికాస్ అనేవి వచ్చేస్తాయి, ఇమిటేషన్స్ వచ్చేస్తాయి డెఫినెట్గా. సో అదొకటి మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకొని కొనుక్కోండి. అంటే నేనే మొత్తం ప్యూర్లు అమ్మేస్తాను, నేనేం గొప్ప చెప్పట్లేదు, కానీ మీరు కొనేటప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి, నా దగ్గరైనా బయటైనా ఎక్కడైనా సరే. అదొకటి మాత్రం చెప్తున్నా. ఇందులో ఇది ఒకసారి మీరు పట్టుకోండి, ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది జంగిల్ థీమ్లో. అండ్ ఇది మంచి లైట్ ఆనియన్ కలర్, అది సీ గ్రీన్ కదండి. మీకు తెలుసా ఈ దసరా ఎట్లా ఉందంటే, మాకు సేలు సూపర్ ఉంది. అసలు మెయిన్ ఇంకా పాజిటివ్ ఏంటంటే, మాకు ఇప్పుడు మాకు మంచి ఎంకరేజ్మెంట్ వస్తున్న విషయం, లేడీస్ చాలామంది కొత్త కొత్త వాళ్ళు, మాకు హోల్సేల్గా ఎప్పుడు నుంచి ఉన్నాం అందరు తీసుకెళ్తున్నారు అది ఓకే, కానీ కొత్త కొత్త కస్టమర్స్, కొత్త కొత్తగా లేడీస్ చాలామంది వీడియోస్ చూసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మాతో వచ్చి మీ దగ్గరే తీసుకుంటామండి, మీ దగ్గర కలెక్షన్ సూపరు, ప్రైజింగ్, అసలు ఇవన్నీ కూడా కాదు, మీకోసం వస్తాం, మీకోసం తీసుకుంటాం అంటే అది ఇంకా ఆనందం. సో హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే ప్రైస్ రిటైల్ వాళ్ళకి డెఫినెట్గా సపరేట్గా ఉంటుందండి. చాలామంది మిస్సమ్మకి రావడానికి ఒక అడుగు వెనక్కి కొంతమంది వేస్తున్నారు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ రేట్ చెప్పేస్తున్నారు కదండి, మళ్ళీ మేము ఎలా సేల్ చేస్తాం అనుకుంటారు. మీరు రండి, వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకొని మీ ప్రైజెస్ మీకు సపరేట్ ఉంటాయి. మీరు 1 lakh కొన్నా, 2 lakhs కొన్నా, ఎంత కొన్నా సరే మీకు వర్కౌట్ అయ్యేలాగానే ఇస్తారు. సో ఫస్ట్ ఒకసారి వచ్చి మనం మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఇంటికే ఇంకా శారీస్ వచ్చేస్తాయి. కానీ చాలామంది వస్తున్నారు, మీరు అన్నట్టుగా ఎవరన్నా డౌట్ ఉంటే ప్రైస్ చెప్పేస్తారు కదా ఆన్లైన్లో, మళ్ళీ మేము తీసుకెళ్ళి ఇదే ప్రైస్కి అమ్మాలా, ఎట్లా అమ్మాలి అనే డౌట్లు పెట్టుకోవద్దు. మీ దగ్గర ఇప్పుడు ఎన్ని చీరలు కనబడుతున్నాయి ఇక్కడ, ఇందులో మేము చెప్పేది ఎన్ని ఉన్నాయి, మనం జస్ట్ ఒక 20 చీరలు చూపించగలం వీడియోలో, అంతేగాని ఇన్ని వేల చీరలు అయితే చూపించాం కదా. సో అన్ని వేల చీరలు ఇంకా వీడియోస్లో చూపించినవి ఉంటాయి. సో అసలు ఆ డౌట్స్ అయితే పెట్టుకోమాకండి, డౌట్ ఉంటే క్లారిఫికేషన్ ఇచ్చేస్తాం మేమైతే. నేను బనారస్ వెళ్తే అక్కడ అన్ని చూపిస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నాను దిలీప్ గారు, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇక్కడ వీడియోస్ చేసి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను, కానీ వాళ్ళ దగ్గర అన్నీ లేవు. ఉండవు బనారస్ లో సంబంధించిన వాళ్ళే, వాళ్ళకే కొన్ని లిమిటెడ్ కలెక్షన్ బనారస్ అంటే బనారస్ ఉంటాయి ఆబ్వియస్లీ. అది మళ్ళీ వాళ్ళు వేరే స్టేట్స్ నుండి తెప్పించుకుంటున్నారు, జైపూర్ నుండి కొన్ని, ఉదయపూర్ నుండి కొన్ని, మన దగ్గర నుండి కూడా కొన్ని వాళ్ళ దగ్గర. అక్కడ అయితే వేరియేషన్ ఏం లేదు, కానీ మన దగ్గర అన్ని కలిపి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది మొత్తం. ఉంటాయి మన దగ్గర అయితే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ 1 roof అంటారు కదా,
సో దానికి ప్రూఫ్ అనమాట. మీ సమ్మలో మీరు 100% కళ్ళు మూసుకొని హోల్సేల్ అయినా రిటైల్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు విజయవాడ దగ్గరలో అక్కడ గుంటూరు అలా దగ్గరలో ఉంటే మంగళగిరియే కావాలి అని అనుకుంటే ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోతే సొంత మంగళలో తయారైన మన కనకదుర్గ షాప్ ఉంది కాబట్టి అక్కడ తీసేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన అయ్యో ఇక్కడ కొనొద్దు అనుకోకండి, ఎందుకంటే అవి ఇక్కడ సేమ్ కాస్ట్ ఉంటాయి. సేమ్ మంగళగిరిలో ఏ రేట్ ఉంటాయో అదే రేట్ హైదరాబాద్లో కూడా ఉంటాయి. అక్కడ దగ్గర ఉన్న అక్కడ మా షాపే కాబట్టి అక్కడ కొనుక్కోండి, ఇక్కడ వాళ్ళు ఇక్కడ కొనుక్కోండి అంతే మంగళగిరి వరకు. అండ్ రేట్స్ కూడా బయట కూడా కంపేర్ చేసుకోండి, మేము చెప్పామనే కాదు రేట్స్ కూడా కంపేర్ చేసుకొని తీసుకోండి. ఓపెన్, అది మాత్రం ఓపెన్. మన ఇంకోటి చెప్పనా, మనం చెప్పకపోయినా అది చేస్తారు, మనం చెప్పకపోయినా మీరు కంపేర్ చేస్తారు. అన్నీ తెలుసుకొనే మిస్సమ్మకు వస్తున్నారు కొనుక్కుంటున్నారు కాబట్టి మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి కాబట్టి చెప్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫస్ట్ రాగానే ఈరోజు ఈ డ్రెస్ వేసుకొని నేను దిలీప్ గారిని అడిగాను, చూడండి నాకు ఈ డ్రెస్ నచ్చింది కానీ ఇది మళ్ళీ మార్కెట్లో దొరకట్లేదు, ఇలా ఇలాంటివి తెప్పించండి అంటే జైపూర్కి వెళ్ళినప్పుడు తెస్తానన్నారు. మీరు కూడా ఎక్కడైనా వేరే ఏదైనా శారీస్ తీసుకున్నా లేకపోతే ఏవైనా డ్రెస్సెస్ అంటే మిస్ అమ్మలో ఉండవు, బట్ ఏ శారీ అయినా మీకు ఫీల్ నచ్చింది ఇంకొక దగ్గర దొరకట్లేదు అంటే మీరు మిస్ అమ్మ నెంబర్కి పంపిస్తే ఇలాంటివి కావాలి ఉన్నాయా లేదా అని అడిగినా కూడా మీకు క్లారిఫికేషన్ వస్తుంది కదండి. డెఫినెట్గా ఇప్పుడు ఒక 100 pieces కావాలి 200 pieces కావాలి సేల్ తెప్పిస్తారు. డెఫినెట్గా తెప్పిస్తాం, డెఫినెట్గా తెప్పిస్తాం. నేను అడిగినట్టు మీరు కూడా అడగచ్చు, కానీ ఎప్పుడు తెస్తారో ఏమో చాలా రోజులైంది అడిగి మళ్ళీ ఈ పంచి ఎందుకు లాస్ట్లో. కానీ బాగుంది కదా, నాకు చాలా నచ్చింది ఇది, సత్యభామలో తీసుకున్నాను. అండ్ ఇంకొక ఫ్రీడమ్ ఏంటి ఇక్కడ నాకు అంటే వేరే వాళ్ళు అయితే చెప్పనివ్వరండి ఇది ఎక్కడ తీసుకున్నాను షాప్ పేరు వాళ్ళ వీడియోలో చెప్పనివ్వరు, కానీ మనమైతే మంచి చెప్పొచ్చు. నేను సత్యభామలో తీసుకున్నానండి, ఇది కుక్కడపల్లిలో ఉంటుంది. అండ్ ఇందాక బాగుంది వెళ్దామా మనం సత్యభామకే అని అడుగుతున్నారు దిలీప్ గారు, అక్కడ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నా అంటే సేమ్ బిజినెస్ కదా, నేను అక్కడికి వెళ్ళకూడదు నేను ఇక్కడికి వెళ్ళకూడదు ఇట్లాంటి అసలు నేను ఆలోచించను. వాళ్ళకి కావాలంటే నేను వెళ్ళి కావాలని వీడియో కూడా చేస్తాను మీతో, పెద్ద ప్రాబ్లం ఏం లేదు నాకు. సో ఇది ఎల్లో షేడ్లో, చీరాలో వెళ్తే లంచ్ కూడా చేస్తారు. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి, ఎందుకంటే శారీ అంతా హెవీగా మస్తు ట్రెడిషనల్ ఉంది. ఇది కూడా పైథానీ కిందకే వస్తుంది. ఇది బెనారస్ సిల్క్, బెనారస్ సిల్క్లో ఇట్లా రంకాట్ కాన్సెప్ట్ బార్డర్ వరకు రంకాట్ కాన్సెప్ట్, ఇదంతా కూడా మోటివ్స్ వస్తాయి మొత్తం. దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు వీటన్నిటికీ నేను చెప్పాను కదా డిస్ట్రిబ్యూటర్స్ మనం, అంటే మనం ఇచ్చే ప్రైజ్ కన్నా 1 రూపాయి కూడా ఎవ్వరు తక్కువకి ఇవ్వలేరు, అది 100% అనమాట. మీరు కావండి ఇప్పుడు మీరు చూపించినవి కానీ మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క శారీ అయినా సరే నాకన్నా తక్కువ రేటు మీరు తీసుకురాగలిగితే శారీ ఫ్రీ, వీటిలో ఓపెన్ ఛాలెంజ్ అదేక. అండ్ ఈ మంత్ ఎండ్ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి, సేల్ గురించి చెప్పండి గోల్డ్. అవునవును, గోల్డ్ ఆఫర్ ఒకటి మన దగ్గర ఉంది, 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది 20 కస్టమర్స్కి ఆన్ పర్చేజ్ ఆఫ్ 25,000. మినిమం 25,000 కొనాలి, 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అన్ని బ్రాంచెస్లో ఉంది, 20 మందికి అది కూడా అంటే 20 లక్షలు. దీని లాటరీ వచ్చేప్పుడు మనం నెక్స్ట్ అనౌన్స్మెంట్ 1st week ఆ 2nd week కొంచెం ఫీజిబిలిటీ చూసుకొని. యాక్చువల్లీ దీని గురించి చాలా రీల్స్ పడేవి, అమ్మ బర్త్డే ఉండింది చేద్దాం అనుకున్నాం కానీ విజయవాడలో వరదలు వచ్చాయి కాబట్టి ఈసారి అమ్మ బర్త్డే చేసుకోలేదన్నమాట, 2-3 షార్ట్స్తో ఆపేసాము. సో ఆల్ సెట్ అయిపోయింది కాబట్టి నేను కూడా వస్తాను డ్రా తీయడానికి. షూర్. నెక్స్ట్ అందులో ఇది పైథానీ కదండి, బెనారసి పైథానీ మంచి క్రీమ్ ఈ కలర్, ఈ పైథానీ ఎప్పుడైనా సరే ఈ క్రీమ్ కలర్లో మంచి అవుట్పుట్ వస్తుంది, హైలైట్ కరెక్ట్ కనబడుతుంది, దాని లుక్ ఎలా ఉండిద్ది ఏంటంటే చూసేదంత క్లాసిక్ ఉందా. ఇందులో ఇప్పుడు మీరు చూస్తుంది మీడియం కొంచెం పెద్ద బార్డరే, ఇందులో చిన్న బార్డర్ కూడా ఉంది ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా. ఇంకా పెద్ద బార్డర్ కూడా ఉంటుంది ఇందులో, ఇంత పెద్ద బార్డర్స్ ఉన్నాయి చిన్న బార్డర్స్ ఉన్నాయి. ఓకే, సో దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది అప్రాక్సిమేట్గా కాస్ట్ ఎంత ఉండొచ్చు దిలీప్ గారు, ట్యాగ్ చూసి అప్రాక్సిమేట్ వద్దు కరెక్ట్గా చెప్తా, 6,500. అసలు ఎలా గుర్తుంటే అండి బాబు ఇన్ని వేల చీరల్లో ట్యాగ్ చూసి, ఇక్కడ ఏం లేదు అసలు మనకు అర్థం కూడా కాదు ఆ ట్యాగ్ చూస్తే, ట్యాగ్ చూస్తే ఇది ఏం అర్థం కాదు, ఏవో 4 నెంబర్లు ఉన్నాయి ఫోన్ నెంబర్ లాగా కరెక్ట్ చూసి చెప్తున్నారు, నాకు కూడా తెలీదు దాని రేట్ ఏంటో ఇలా చేస్తున్నారు. సో నెక్స్ట్ కడ్డి జార్జెట్లో ఇది వచ్చి మోనా సిల్క్, ఇప్పుడు బాగా లేటెస్ట్ డిజైనర్ వేర్ మోనా సిల్క్. మోనా సిల్క్ వేరే, ఇప్పుడు నేను వేసుకుంది వేరేనా, అది మోరాల్ సిల్క్, ఇది మోనా సిల్క్ ఒకేలా కనిపిస్తుంది పేరు కాదు కాదు, అది మోరాల్ సిల్క్, అది ఎప్పుడు నుంచి ఉంది మోరాల్ సిల్క్ అనేది, ఇది మోనా సిల్క్ అనేది చాలా లేటెస్ట్ వెరైటీ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్. వావ్, అండ్ మేమే క్రియేట్ చేసాం అప్పుడప్పుడు అలా మా నుంచి వస్తాయి కొత్త ప్రొడక్ట్స్ కొత్త గ్రీన్ మ్యాంగో. ఇది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, శారీ అంతా హెవీగా ఉంది, ఇందులో మీరు వేరే కలర్తో కూడా పేరప్ చేసుకోవచ్చు, కలర్ బాగుంది కదండి,
ఇందులో కలర్స్ ఉంటాయి, మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూపించిన ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం ఏంటంటే కొంచెం టైం కన్స్ట్రైంట్ వల్ల ఒకటొకటి చూపిస్తున్నాం, కానీ ఇది ఇందాక వచ్చింది. ఇదిగోండి, ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది చిన్న బోర్డర్లో ఉంది, సారీ అంతా ఇలా ఉంది. ఇది ఎంత అనుకున్నారు? ఓరికి గెస్ చేయండి చూద్దాం. 5000 రెండు ఇస్తా. 2500 బాగుందండి, కానీ క్వాలిటీ బాగుంది. వాష్ చేయొచ్చా దిలీప్ గారు? చేయొచ్చండి, చేయొచ్చు. వాష్ చేయొచ్చా? 2500 మనం చెప్తున్నాం, కానీ ఇది అంటే హ్యాండ్లూమ్ కాదు, ప్యూర్ కాదు మనం చెప్తున్నాం, కానీ చాలామందికి అది తెలియదు కూడా. ఇది మనం జెన్యున్గా ఉన్నది చెప్పేస్తున్నాము. అది 2500కి 100% వర్త్ శారీ, అంత బాగుంటుంది అది అయితే మాత్రం. అక్కడ ఉన్న బ్లాక్ అదే చూస్తున్నా నేను, ఇంత చెప్తున్నా అటు ఎటో చూస్తున్నది ఏందా అని. అది కావాలి ఇప్పుడు అసలు ఒకసారి ఇష్యూ అక్కడ వరకు జూమ్కి వెళ్ళి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఇలా పాస్ చేస్తురా. ఎంత కలెక్షన్ ఉంది దిలీప్ గారు, ప్లీజ్ అండి. ఒక్క బ్లాక్ శారీ తెప్పండి. బ్లాక్ అసలు ఎటు వెళ్ళాలి తెలియట్లే నాకు ఇప్పుడు దారి. అది చప్పట్లు కొట్టండి, ఎగురుకుండా వచ్చిద్దా. మొన్న ద్వారకా వెళ్ళా, ఇదిగో మీకు వీడియో చూపిస్తా చూడండి, మీరు షాక్ అవుతారు. సో ఇదేనా అది పెట్టింది? బీచ్ దగ్గర చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో ఇది కాదమ్మా అది అడిగింది, అది ఆ బ్లాక్, ఆ బ్లాక్ వేరే, ఇది వేరు. ఇంకా మా దాన్ని రిలీజ్ చేయలే. అలా నడుస్తున్నాయి, చప్పట్లు కొట్టకుండానే చేతిలోకి వచ్చేసాయి. చూడండి, ఇందాక ఏమన్నారు శారీ నాకు రాదా, నాకు తెలియదు ఎటు పెట్టుకోవాలని చూసారు, రివర్సల్ చూపించారు. అది నేను చెప్పేది, కామెంట్స్ ప్లీజ్. అంటే పైన కింద మొత్తం ఫస్ట్ చెక్ చేయాలి. సరే ఇదంతా కాదు, కానీ నేను మీ అందరికి చెప్తున్నా ఒకటి, మీరు వేరే స్టోర్ వీడియోస్తో మా ఇద్దరు వీడియోస్ కంపేర్ చేయి మాకండి కదా, అవునా కదా? ఎందుకంటే నేను మీ కామెంట్స్ చదువుతా, కొంచెం హర్టింగ్ బాధేస్తుంది కొంచెం. నాది అసలుకే డెలికేట్ మైండ్ అబ్బా, మీరు అర్థం చేసుకోండి కొంచెం. సో మాది సేమ్ ఇదే షార్ట్లో కూడా మనం రిలీజ్ చేద్దామండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అసలు ఏంటో వాళ్ళ ప్రాబ్లము, అలేకే ప్రాబ్లం లేదు, మా ఆయనకి ప్రాబ్లం లేదు, మా అత్తమ్మకి ప్రాబ్లం లేదు, అమ్మకి ప్రాబ్లం లేదు, ఎవరికి లేదు. అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇందులో, ఏమైనా మనం జంక్ మాట్లాడుతున్నాం, వర్క్ ఎంజాయ్ చేస్తున్నాము. ఆ ఎంజాయ్మెంట్లో వచ్చే అవుట్పుటే తప్ప ఇందులో ఇంతకు మించింది ఏమి ఉండదు. సో కొంతమంది ఏంటంటే కామెంట్స్ కొంచెం వేరే ఇదిగా రాస్తే బాధేస్తుంది, కొంచెం ఆలోచించండి. వేరే వాళ్ళతో మనం కంపేర్ చెయ్యొద్దు దయచేసి, అది కానీ ఆ కామెంట్స్ రాసేది మీకు తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు. డెఫినెట్గా అయ్యి ఉండొచ్చు, డెఫినెట్గా అయ్యి ఉండొచ్చు. అవును, అయ్యో దిలీప్ గారు ఇదిగోండి రేటా 4-2. అందులో ఏముందా ఏం తెలుసులేదు. 4200 నేను మొన్ననే గౌహతికి వెళ్ళానండి, అక్కడ దయ్యం పట్టిన వాళ్ళని అండ్ అంటే హెల్త్ బాగాలేని వాళ్ళకి కొన్ని 1, 2, 5, 6 lakhs, 10 lakhs పూజలు ఉంటాయంటండి అక్కడ. కాస్టా పూజలు చేస్తున్నారు, అయితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, వాళ్ళ లోపల ఉన్నాయని చెప్పేస్తున్నారు. అసలు దిలీప్ గారు చేయించాలి, నాకెందుకు చేయించడం, ఎందుకు ఎందుకు కూర్చోబెడతారు మీ మీద కుంకుమ పసుపు అని? అవన్నీ అడగ, ఏదన్నా పట్టినోడికి నాకెందుకు, నాకేం పట్టో తెలుసా, నేనే అడగన పట్టాలి. కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అదైతే మీకు తెలుసా, 7 మంత్స్లో 9 శక్తిపీఠాలు చేసేసాం, చూసేసాం మేము 6 మంత్స్లోనా? ఎట్లా అండి బాగుండే జర్నీ, అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, అందుకేలే కనకదార వచ్చింది, అర్థమైంది. ఛానల్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది, చాలా బాగా సపోర్ట్ చేస్తాం. కంగ్రాచులేషన్స్, మీ చేత రీల్ పెట్టించాను కదా అందుకే అలా వెళ్ళింది. అంతా మీ దయ, ఇప్పటికి 4 సార్లు ఇలా మీరు ఎప్పుడు ఇలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నా, కానీ ఇక్కడికి వస్తే చల్లగా ఉండదండి. మీరు మూడో ఛానల్ ఏంటో కూడా అడిగారు, మీ వాళ్ళు అడిగారా? మరి కామెంట్స్ లో రాశారు కదా. ఇచ్చానండి, పెట్టాను, దాని గురించి నేను చెప్తాను మీకు, అది కూడా ఓపెన్ అయిపోతుంది, లోగో అయితే రెడీగా ఉంది. అవునా? మీ ఛానల్ కూడా నేమ్ గురించి చెప్పాం కదా, నాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం, మేము మెయింటైన్ చేస్తాం, నేను నిది సిరి యశు. మీరు ఎడిట్ చేయరు, అట్లనే బాగుంటుంది కదా, అలాగే అంటే ఎడిట్ చేయరు వీళ్ళు. ఇప్పుడన్నా చూడండి, ఇప్పటికి 4 సార్లు ఓపెన్ చేశాను, రేట్ చెప్పే కదా, కంప్లీట్ గా బాగుంది. 4200
ఇది చూడండి, ఇది ఇంకా బాగుంటుంది. బ్లాక్ ఫ్లవర్స్ పండగ, ఇది ఇంకా బాగుంటుంది. అరే ఇది ఇది సేమ్ కదా? కాదు, ఇది వేరే, ఇది బనారస్ డిజైన్ లో ఉంది. ఇదే కదా మీరు బీచ్ లో చూపించింది? ఇది బీచ్ లో చూపించింది ఇదే. అయితే ఇది దీని రేట్ చెప్పండి. రేటు నాకు ఎట్లా తెలుసు, అన్ని నెంబర్లు ఉన్నాయి చెప్పండి. అది 42 కదా, ఇది చెప్పండి ఎంతో కొంత. ఒక నిమిషం ఉండండి, అర్థం కాదులే. ఏం అర్థం కావట్లేదు, అదే అర్థం కాదు చెప్పే కదా. అదే ఎంఆర్పిఎస్ ఉంది అండి, అర్థం అవటానికి 3925 తీసుకో. జస్ట్ 2005 అప్పుడప్పుడు మా రీల్స్ కూడా చూడాలని వెనక నుండి సౌండ్ వచ్చింది కదా. ఈయన నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబే చేయలేదు. నేనైతే ఉన్న ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ చేస్తాను. అట్లానే మీరు చేయకుండా ఉండకండి ప్లీజ్. నాకు చేసేది 10 లక్షలకి వెళ్తున్నారు, ఇంకేంటి అంటే. నేను ఎప్పుడు ఒక్కసారి కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగలేదండి, కంటెంట్ బాగుంటే వాళ్ళు చేసేస్తారు అంతే అంతే. యాక్చువల్గా అదే కరెక్ట్ కూడా. ఎంత చాలామంది మా చేయండి 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 అన్నా కానీ ఇక అంతే, అక్కడే ఉంటారు వాళ్ళు. చెయ్యొద్దు అని అడగకపోయినా మ్యాటర్ ఉంటే కంటెంట్లో ఆటోమేటిక్ ఆలే చేస్తారు. అవును, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. తొందరలో మనం 1 మిలియన్కి వెళ్ళబోతున్నాము. దిలీప్ గారు ఖచ్చితంగా పార్టీ ఇస్తారు, డోంట్ వరీ. సెలబ్రేషన్స్ అయితే బాగుంటాయి, అందరం ధూమ్ ధామ్గా చేసుకుందాం. వీడియో నచ్చింది కదా, ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. మేము జస్ట్ 2-3% చూపించామంతే అంతే. సో ఇంకా ఇలా చూస్తూ ఉండండి, దసరాని ఎంత బాగా సక్సెస్ చేస్తున్నారో ఇలాగే సక్సెస్ చేస్తూ ఉండండి. దివాళీ వస్తుంది, ఇంకా ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అండ్ గోల్డ్ డ్రా చేసి, ఇంకా గోల్డ్ డ్రా అయితే అక్టోబర్ 1st వీక్ 2nd వీక్ అనుకోండి. ఫస్ట్ వీక్ నాకు అంతా కొంచెం మీకు తెలుసు, ఆఫర్ ఎండ్ అయిపోయింది. డ్రా వీడియోస్ పడుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దామా, బాయ్. మిస్ అమ్మా మిస్ అమ్మా మాది కాదు మనది.